డ్రగ్స్ వ్యవహారంలో ముంబైలో టాలీవుడ్ నటిని ఎన్సీబీ అధికారులు అరెస్ట్ చేశారు. మీరా రోడ్లోని ఓ హోటల్లో సోదాలు నిర్వహించిన ఎన్సీబీ అధికారులు డ్రగ్స్ విక్రేత చాంద్ మహమ్మద్ను అరెస్ట్ చేశారు. అతని నుంచి 10 లక్షల విలువైన 400 గ్రాముల మాదక ద్రవ్యాలను స్వాధీనం చేసుకున్నారు. సయ్యద్ అనే వ్యక్తి పరారీలో ఉన్నాడు. అతని కోసం పోలీసులు గాలిస్తున్నారు. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి ప్రవీణ్ అందిస్తారు. ప్రవీణ్ చెప్పండి. జరిగింది. అయితే మీరా రోడ్ లోని ఓ హోటల్లో నార్కోటిక్ కంట్రోల్ బోర్డు అధికారులు కూడా దాడులు చేయడం జరిగింది. ఈ దాడుల్లో ముంబైలోని టాలీవుడ్ నటి ఆ డ్రగ్స్ ను తీసుకుంటుండగా రెడ్ హ్యాండెడ్ కూడా పట్టుబడడం జరిగింది. అయితే ఈ కేసులో ప్రధానంగా డ్రగ్స్ విక్రేత చాంద్ మహమ్మద్ అనేటువంటి హైదరాబాద్ కు చెందినటువంటి వ్యక్తిని కూడా ప్రస్తుతం అయితే ముంబైలోని నార్కోటిక్ కంట్రోల్ బోర్డు అధికారులు కూడా అదుపులోకి తీసుకుని కూడా విచారిస్తున్నారు. దాదాపు 400 గ్రాములు 10 లక్షల రూపాయలు విలువ చేసేటువంటి మాదక ద్రవ్యాలు కూడా స్వాధీనం చేసుకోవడం జరిగింది. అయితే ఈ కేసులో సయ్యద్ అనేటువంటి వ్యక్తి ప్రమేయం ఉంది. చాంద్ మహమ్మద్ సయ్యద్ ఇద్దరు కలిసి ఆ హోటల్ కు వెళ్లడం జరిగింది. అయితే డ్రగ్స్ కంట్రోల్ బోర్డు అదే నార్కోటిక్ కంట్రోల్ బోర్డు అధికారులు వచ్చి దాడులు చేస్తున్నటువంటి సమయంలో సయ్యద్ ఆ హోటల్ నుండి కూడా పరారైనట్లు మనకు సమాచారం అందుతుంది. ప్రస్తుతం సయ్యద్ కోసం అయితే గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. అయితే టాలీవుడ్ కి చెందినటువంటి నటి ఎవరు అనేది మాత్రము నార్కోటిక్ కంట్రోల్ బోర్డు అధికారులు అయితే మాత్రం బయటికి వెల్లడించడం లేదు. ఈ కేసు పూర్తిగా విచారణ జరిగిన తర్వాత ఆ వివరాలన్నీ కూడా బయటికి వెల్లడిస్తామనేది కూడా ఎన్సీబీ అధికారులు అయితే చెప్తున్నారు. అయితే ప్రస్తుతం సయ్యద్ అనేటువంటి వ్యక్తి చాలా కీలకంగా ఉన్నాడు. సయ్యద్ అనేటువంటి వ్యక్తి దొరికినట్లయితే మరి కొన్ని విషయాలు కూడా బయటపడతాయనేది కూడా ఎన్సీబీ భావిస్తుంది. ఇక డ్రగ్స్ విక్రేత చాంద్ మహమ్మద్ అయితే మాత్రము ఎన్సీబీ అధికారులు దాదాపు 2 గంటలుగా కూడా విచారణ చేస్తున్నటువంటి పరిస్థితి కూడా కనపడుతుంది. ఇతను గతంలో కూడా డ్రగ్స్ ను విక్రయిస్తూ కూడా పట్టుబడినటువంటి పరిస్థితులు కూడా కనపడుతున్నాయి. ఇతను హైదరాబాద్ నుండి ముంబైకి వెళ్లి ఆ హోటల్లో నటికి ఈ యొక్క డ్రగ్స్ ను అందజేస్తుండగానే పట్టుకున్నట్లు కూడా మనకు సమాచారం అందుతుంది. 400 గ్రాముల యొక్క డ్రగ్స్ సీజ్ అయింది. దీనిపైన ఇంకా పూర్తి స్థాయిలో విచారణ కొనసాగుతుంది. రేపు ఉదయం కల్లా నటి ఎవరు, ఆమె యొక్క ప్రమేయం ఏంటి ఈ కేసులో, దాంతో పాటు చాంద్ మహమ్మద్ కు తర్వాత సయ్యద్ కు ఆమె ఏ విధంగా టచ్ లోకి వెళ్లారు, డ్రగ్స్ ను ముంబైలో తీసుకున్న తర్వాత దాన్ని ఎక్కడికి తరలించాలనుకుంటున్నారు, ఇవన్నీ కూడా పూర్తి స్థాయి విచారణ చేసిన తర్వాత విషయాలన్నీ కూడా వెల్లడిస్తామనేది కూడా ఎన్సీబీ అధికారులు అయితే చెప్తున్నారు. ఇకే ఇప్పటికే అరెస్ట్ అయినటువంటి ఇద్దరు చాంద్ మహమ్మద్ తో పాటు సయ్యద్ అనేటువంటి వ్యక్తి పరారులో ఉన్నాడు. కాబట్టి చాంద్ మహమ్మద్ గతంలో ఇక్కడ డ్రగ్స్ కేసులు ఏమైనా ఇతను నిందితుడిగా ఉన్నాడా, ఇతనికి ఎవరు డ్రగ్స్ సప్లై చేస్తున్నారు అనే అంశాలన్నింటి పైన ఇప్పటికే తెలంగాణ ఎక్సైజ్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారుల నుండి కూడా సమాచారాన్ని తీసుకునే అవకాశం అయితే కనపడుతుంది స్వామి. రైట్ ప్రవీణ్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్.